हाई फ्रेंड्स, वेलकम टू जाड़ी एंटरटेनमेंट। फ्रेंड्स, केन्द्र प्रभुत्वं रैतुलकु ओक पेद्द गुड न्यूस तेलपडं जरिगिंदि। सो दीनि कोसम 110,000 कोट्ल निधुलनु कूडा केटायिंचडं जरिगिंदि। सो दीनिकि संबंधिंचिनटुवंटि पूर्ति इन्फर्मेशन तेलुसुकोवडानिकंटे मुंदु ई वीडियोनि इंका लैक् चेयनि वाळ्ळु एवरैना उन्नट्लयिते डेफिनेट्गा ओक लैक् चेयंडि। सो फ्रेंड्स, केन्द्र प्रभुत्वं निन्न पेट्रोल, डीजिल्, ग्यास, अदे विधंगा सिमेंट, ऐरन् ओक रेट्लनु अयिते तग्गिंचडं जरिगिंदि। సో దీంతో పాటుగా రైతులకు లబ్ధి చేకూరే విధంగా రైతులకు 110,000 కోట్ల నిధులను సబ్సిడీ కింద ఎరువుల కోసం అందిస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది। సో దీని ద్వారా రైతులకు ఇప్పుడు తీసుకునేటటువంటి సబ్సిడీ ఎరువులు ఏవైతే ఉన్నాయో సో వాటి కోసం మనకు ఎక్కువ నిధులు కేటాయించారు కాబట్టి అంటే బడ్జెట్లో కేటాయించిన నిధులు కాకుండా మనకు అదనంగా 110,000 కోట్లు కేటాయించారు కాబట్టి రైతులకు వచ్చేటటువంటి సబ్సిడీ ఎరువులు ఏవైతే ఉన్నాయో సో అవి ఇంకా రైతులకు తక్కువ ధరకే అందడం జరుగుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగింది। సో దీని ద్వారా రైతులకు రైతుల మీద ఇంకా వాళ్ళకు ఎక్కువ బెనిఫిట్ అయితే రావడం జరుగుతుంది। ఎరువుల మీద రైతులకు ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ రావడం జరుగుతుంది। సో దీని ద్వారా ఎంతో మంది రైతులకు, దేశంలో ఉన్నటువంటి ఎంతో మంది రైతులకైతే చాలా అంటే చాలా లాభదాయకంగా ఉండడం జరుగుతుంది అన్నమాట। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి।